అనగనగా కోసల దేశాన్ని చంద్రకేతు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి తొందరపాటుతనం చాలా ఎక్కువ. ఏ పని కూడా ఆలోచించి చేసేవాడు కాదు. మహారాజు చేసే తప్పిదాలన్నింటినీ మంత్రి యోగానంద తన తెలివితేటలతో ఎప్పటికప్పుడు సరిచేసేవాడు. చంద్రకేతుకు చిరకాలంగా రాజయ్య అనే వ్యక్తి క్షురకర్మలు చేసేవాడు. రాజయ్య అంటే మహారాజుకు చాలా అభిమానం. ఒకరోజు రాజయ్య చాలా ఉత్సాహంగా పనిలోకొచ్చాడు. రాజయ్య మహారాజుకి గడ్డంగిస్తూ ఉండగా, ఏం రాజయ్య ఈరోజు అంత ఆనందంగా ఉన్నావు, ఏంటి సంగతి? ప్రభు, ఈరోజు నా పుట్టినరోజు. ఈ రోజుతో నాకు 50 ఏళ్ళు నిండుతాయి. రాజయ్య, ఇన్నాళ్లుగా నువ్వు మాకు ఎన్నో సేవలు చేశావు. ప్రతిరోజు క్షవరం చేసి గడ్డం గీసి మమ్మల్ని అందంగా తీర్చిదిద్దుతున్నావు. నీ పుట్టినరోజు సందర్భంగా నీకు మంచి బహుమానం ఇద్దామనుకుంటున్నాను. నీకేం కావాలో కోరుకో. రాజయ్య ఏమీ అడగకుండా ఆలోచిస్తూ నిలబడ్డాడు. అప్పుడు మహారాజు, రాజయ్య ఏం కావాలన్నా నిస్సంకోచంగా అడుగు, అది ఎంతటి విలువైనదైనా నేను నీకు ఇచ్చి తీర్తాను. అది మహారాజా, నాకు చిన్నప్పటి నుండి గొప్ప పండితుణ్ణి కావాలని కోరిక. అందువల్ల మీరు నన్ను పండితుణ్ణి చెయ్యాలి. మహారాజు మరేం ఆలోచించకుండా, రాజయ్య నువ్వు కోరుకున్నట్టుగానే నిన్నొక గొప్ప పండితుణ్ణి చేస్తాను అని మాట ఇచ్చేశాడు. వెంటనే మహారాజు ఆస్థానంలో ఉన్న పండితులందరినీ పిలిపించాడు. మీరందరూ కలిసి ఎలాగైనా సరే రాజయ్యను ఒక గొప్ప పండితునిగా తీర్చిదిద్దాలి అని ఆజ్ఞాపించాడు. మహారాజు మాటలు విన్న పండితులందరూ ముక్కున వేలేసుకున్నారు. రాజయ్యను పండితునిగా చేయడం అసాధ్యమని వారందరికీ తెలుసు. రాజాజ్ఞ కాదంటే దండన తప్పదు కాబట్టి ఆ ఇష్టంగానే వాళ్లందరూ ఒప్పుకున్నారు. ఒక మంచి ముహూర్తం చూసుకుని రాజయ్యను నదీ తీరానికి తీసుకువెళ్లి అక్షరాభ్యాసం చేశారు. అప్పటి నుండి ప్రతిరోజు రాజయ్యకు సకల శాస్త్రాలు బోధించటం మొదలుపెట్టారు. రాజయ్యకు ఒక్క ముక్క కూడా ఎక్కేది కాదు. అయినప్పటికీ పండితులు రకరకాలుగా రాజయ్యకు పాఠాలు నేర్పడానికి ప్రయత్నించేవారు. రాజయ్యకు పాఠాలు నేర్పలేక విసుగెత్తిపోయిన పండితులందరూ కలిసి మహామంత్రి యోగానందను కలిసి తమ గోడు వినిపించారు. మహామంత్రి మహారాజులో మార్పు తీసుకురావాలని అనుకున్నాడు. వెంటనే ఒక పథకం పన్నాడు. మరునాడు ఉదయం మహామంత్రి ఒక నల్ల కుక్కను నది దగ్గరికి తీసుకువెళ్లి మాటిమాటికి నీళ్లలో ముంచుతూ ఏవేవో పాఠాలు దానికి చెప్పడం మొదలుపెట్టాడు. నదీ తీరమంతా మంచి కోలాహలంగా తయారైంది. ఆస్థాన పండితులు రాజయ్యకు పాఠాలు గట్టిగా చెప్పడం, అలాగే మహామంత్రి నల్ల కుక్కకు పాఠాలు చెప్పడంతో అక్కడి పరిస్థితి అంతా హడావిడిగా కనబడింది. మహారాజుకు ఈ విషయం తెలిసి నదీ తీరానికి వచ్చాడు. నల్ల కుక్కకు పాఠాలు చెబుతున్న మహామంత్రిని చూసి మహారాజు గట్టిగా నవ్వుతూ, మహామంత్రి, రాజకార్యాలన్నీ వదిలిపెట్టి ఇక్కడ మీరేం చేస్తున్నారు? మహారాజా, ఎప్పటి నుండో ఈ నల్ల కుక్కని ఒక తెల్లని ఆవుగా మార్చాలన్నదే నా కోరిక. ఇప్పుడు ఆ ప్రయత్నమే చేస్తున్నాను అని చెప్పాడు అతి వినయం నటిస్తూ. మహామంత్రి, కుక్క కుక్కే గాని ఆవు అవ్వదు కదా, నీకు ఆ మాత్రం తెలీదా? నీకు గాని పిచ్చి ఎక్కలేదు కదా అని కోపంగా అడిగాడు మహారాజు. అప్పుడు మహామంత్రి సాహసం చేసి, ప్రభువులైన మీకే పిచ్చెక్కినప్పుడు నాకు పిచ్చెక్కడంలో ఆశ్చర్యమేముంది? మహామంత్రి, మీరేం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా అని కోపంగా గద్దించి అడిగాడు. ప్రభు, మన్నించాలి. క్షవరాలు చేసుకునే వ్యక్తిని మహాపండితునిగా చేయటం సాధ్యమైనప్పుడు కుక్కను ఆవుగా చేయటం ఎందుకు సాధ్యపడదని నేను ప్రయత్నిస్తున్నాను. అయినా మీకు తెలియందేముంది? యథా రాజా తథా ప్రజ అంటారు. అంటే రాజు చేసే పనులను ప్రజలందరూ ఆచరిస్తారనే కదా దానర్థం. అందుకే నేను కూడా మీలాగే ఆలోచించి ఈ ప్రయత్నాన్ని తలపెట్టాను. మహామంత్రి మాటల్లో అంతరార్థం వెంటనే గ్రహించాడు మహారాజు. అతనికి జ్ఞానోదయమయ్యింది. తన తొందరపాటు తెలివి తక్కువతనము తెలిసొచ్చాయి. మహామంత్రి తనకి సున్నితంగా బుద్ధి చెప్పడానికి ఇలా చేశాడని గ్రహించాడు. వెంటనే రాజయ్యను పండితునిగా మార్చే కార్యక్రమాన్ని ఆపుచేయించాడు. రాజయ్యకు మంచి బహుమానమిచ్చి సంతోషపెట్టాడు. పాఠాలు వంటబట్టగా మహారాజుని అనవసరంగా పిచ్చి కోరిక కోరానని లోపల బాధపడుతున్న రాజయ్య సంతోషంగా బహుమానం అందుకున్నాడు. అంతేకాకుండా జీవితంలో మరెప్పుడూ పండితుడు కావాలని అనుకోలేదు రాజయ్య.